చూడన్నాను. వచ్చాడు, వచ్చి అరే రవి ఇంకోసారి చూద్దాం పో అన్నాడు. ఊరిని ఇంకోసారి చూద్దాం అంటుంది, వాళ్ళందరూ వస్తున్నారు అని చెప్పి అనుకుంటే మా నాన్న ఇంకా మనసులో ఏం చేయాలో అర్థం కాక వచ్చి ఇంట్లో కూర్చొని చూస్తూ ఉన్నాను. మా నాన్న వచ్చి, సరే నువ్వు అక్కడ పోయి ఈ స్థలం మొత్తం మందే, వాళ్ళని ఏం అడిగేది ఏంది, ఎక్కడే ఏర్పాటు చేసి ఊరు మొత్తానికి వరకు వచ్చింది అన్నావు కదా, అందరూ ధ్యానం చేసుకుంటారు అన్నావు కదా అన్నాడు. అది చాలా సంతోషం వేసిందండి. అక్కడ మా ఇల్లు పూరిల్లు, టాటా ఇల్లు, మామూలుగా రెండు ఎకరాలు పెట్టి పూరిల్లు. ఆ ఇల్లు తర్వాత కట్టుకుందామని చెప్పాను. ముందు ఈ పిరమిడ్ ప్లాన్ చేసి పిరమిడ్ ని 15 బద్రి గారి చేతుల మీదుగా ఏర్పాటు చేసుకున్నాం సార్. చాలా అద్భుతంగా జరిగింది. ఆ ఓపెనింగ్కి అది పూర్తి అవ్వడం కోసం రోజు రాత్రిపూట 10 గంటల నుంచి ఏకుందాము 3 గంటల వరకు ధ్యానం చేసేవాళ్ళం. 10 గంటల నుంచి 3 గంటల వరకు ధ్యానానికి కూర్చోవడం, ఈ పిరమిడ్ తొందరగా తేలిగ్గా సులభంగా పూర్తయ్యి ఎలా అయితే ఉదయించిన సూర్యుడు ఎదుగుతూ ఎదుగుతూ లోకానికి అందరికీ తన వెలుగు కిరణాలను అందిస్తున్నాడో ఈ పిరమిడ్ కూడా అలానే అందరికీ జ్ఞానాన్ని అందించాలి అని చెప్పి సంకల్పం పెట్టి చేయడం మొదలు పెట్టాం సార్. ఎక్కడ ఎంత ఒక్క రోజు కూడా ఆగలేదు, మొత్తం కంప్లీట్గా పూర్తయిపోయింది. గంటలు ధ్యానం చేయడమే, కడు మూసుకోవడం, గంటలు ధ్యానం చేయడం, 500 మొదలు పెట్టాను, 150 పిరమిడ్ పూర్తయింది. ఈ పిరమిడ్ ఓపెనింగ్ ఎట్లా చేయాలి అని చెప్పి అని అనుకుంటూ ఒక 10,000 దగ్గర పెట్టుకొని పత్రిజీ గారు ఎప్పుడు వీలవుతుందా అని చెప్పని తిరుగుతున్నానండి. ఆ 10,000 అయిపోయిందా అక్కడ డేట్ ఇవ్వలేదు. ఆ 10,000 అయిపోయి లక్ష్మణరావు గారు ఫోన్ చేశారు, అమ్మా రవి గురువు గారు డేట్ ఇచ్చారు, నువ్వు బాగా గ్రాండ్ ఏర్పాటు చేయమ్మా అంటారు. ఇంకేం చేయాలో అర్థం కాలేదు సార్. నాకు ఒకటే, నేను ఏం చూద్దానంటే సంకల్పంతో ఏదైనా సాధ్యమే అని మనం జనానికి చెప్పేటప్పుడు మనకు మాత్రం ఎందుకు సాధ్యం కాదు అని చెప్పని ఇంకా అట్లా కూర్చొని ధ్యానం చేయడం మొదలుపెట్టాను. మొదలు పెట్టేస్తే మా ఒక ఆమె వచ్చి, అబ్బాయి పిరమిడ్ ఇస్తే మంచిదంట, వడ్డీ వద్దు కానీ అసలు ఇవ్వు అని చెప్పని 10,000 ఇచ్చింది. ఒక ఆమె వచ్చి 5,000 ఇచ్చింది. మా ఫాదరు ఇంకో వాళ్ళు వచ్చి మొత్తం రైస్ మొత్తం ఇచ్చారు. అట్లా తీసుకొచ్చి మొత్తం గ్యాదర్ అయిపోయినాయండి. డబ్బులు లేవు, లేకుండానే 14 క్యాన్వాస్ చేశాను. బ్రహ్మర్షి పత్రిజీ గారు వస్తున్నారు, సరస్వతి వస్తున్నారు, వచ్చి మీరందరూ ఆయన సందేశం అందుకోవాలని చెప్పి 14 క్యాన్వాస్ చేశాను. అందరూ అడుగుతున్నారు, అరే క్యాన్వాస్ చేసావు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, నేను పెడతావా పెట్టవా, అసలు ఇవన్నీ భోజనాలు కూడా చెప్పేశాను. ఇంకా మే నెల 10 అండి, మిట్ట మధ్యాహ్నం ఎండలో రోడ్డు కూడా సరిగ్గా లేదు. మేము అన్నం అందరం వండేస్తున్నాం, మొత్తం కోళ్ళు అన్నం మొత్తం వండేస్తున్నాం. వండేస్తూ ఉంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ అనుకుంటున్నారు, వీడు ఎవరు ఇక్కడ 10 కూడా లేరు, గుండెలు వండేస్తున్నాడు వీడు, తినేవాళ్ళు ఎవరు అని చెప్పాను. మా పిల్లవాడు వంశీని పిలిచి, అరే ఒకసారి ధ్యానంలో కూర్చొని తెలుసుకున్నాను ట్రై చేయని చెప్పని కూర్చోబెట్టాను. వాడు ఆడుకుంటున్నాడు, వచ్చాడు, వచ్చి కూర్చొని వాడు రోజు 2 ధ్యానం చేస్తాడండి. 7 వయసు నుంచి ధ్యానం చేస్తున్నాడు, ఇప్పుడు 14, రోజు 2 కూర్చుంటాడు. కూర్చొని సింగిల్ సీట్, ఎంత 2 పత్రి గారు ఒకసారి వస్తారా, వచ్చారంట, కనపడ్డారు. కనపడగానే మా నాన్న, ఇక్కడ భోజనానికి ఎంత మంది వస్తారో కనుక్కోమంటున్నారు, కొంచెం చూస్తారా, ఇక్కడ వండించాలంట, చెబుతారా అనగానే 650 మందికి వస్తారు అని చెప్పారంట. వాడు ఏమంటే కలిసి నాన్న 650 మంది వస్తారంట వండించుకోవాలి అని చెప్పి ఆడుకుంటున్నాడు. ఇంకా తర్వాత భోజనం పత్రి గారు వచ్చారు, ఇంకా మొత్తం ఎట్లా వచ్చాడో తెలియదండి, గుట్ల గుట్లగా మొత్తం భోజనం అయిపోయిన తర్వాత మేము మొత్తం కౌంట్ చేసుకుంటే 650 మంది వచ్చారు సార్. ఎంత మిరాకిల్ అంటే అంత మిరాకిల్ జరిగిందండి. ఒకటి కాదు సార్, ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క కాన్సెప్ట్ చాలా బలంగా ఎంతైతే నేను ఎగదా చేద్దామని వచ్చానో అంత నన్ను బలంగా నిలబెట్టి 12 నుంచి. మాకు వాగు పక్కన పొలం ఉండేదండి. ఈ పొలానికి ఎప్పుడు ఎలా పడతా ఉండేది, అంటే మొక్క పెట్టినప్పుడు ఏమండదు, దోకేటప్పుడు ఏమండదు, ఎలా పడుతూ ఉండేది. ఈ ఎలా పడుతూ ఉంటే దీన్ని ఎట్లా చేయాలి, ఎట్లా డీల్ చేయాలని ధ్యానం చేస్తూ ఉన్నాను. అయినా సరే ఇది ఎట్లా డీల్ చేయాలి అర్థమయ్యేది కాదు. ఇద్దరం ఎదురెదురు కూర్చొని అనుకునేవాళ్ళం. మనం తెలిసి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఏం చేయలేదు, ఈ భగవంతుడు ఏం తెలుసొస్తున్నాడని చెప్పి ఇద్దరం కూర్చొని అనుకునేవాళ్ళం. మూడు పేరు దీని గురించి కూడా తెలుసుకోవాలని చెప్పని, దీనికి మూలం తెలియాలి అని చెప్పని థాట్ పెట్టుకొని 8-9 ధ్యానానికి కూర్చుంటే ఓ 10-15 రోజుల తర్వాత తెలిసిందండి ఏంటంటే నా గత జన్మ కనపడుతుంది. నేను భుజాల మీద ఇటు మెడకి మొత్తం కళ్ళు ముంతలు కళ్ళు కొండలు ఇట్లా వేసుకొని తాగుతూ వెళ్తూ ఉన్నాను.
నేను ఇప్పుడు తాగుతున్నాను తాగాను, నాకు తాగుడు అలవాటు లేదు కదా అనుకుంటున్నాను. అది గత జన్మని తెలుస్తుంది. తాగుతూ తాగుతూ వెళ్ళి అక్కడ బాగా పండిన పంట కుప్ప మొత్తాన్ని ఎదిగిచ్చి తగలబెట్టి ఆ చీకట్లో నుంచొని ఎగురుతున్నాను. తెగ సంతోషపడుతున్నాను. ఆ కుప్పల మొత్తం తగలబెట్టి ఆ చీకట్లో నుంచొని తెగ సంతోషపడుతున్నాను. ఇదేంటి, నేను తగలబడటం ఏంటి, నేనేనా అని చెప్పని మళ్ళీ కళ్ళు చిట్లించడం, మళ్ళీ అడ్డు కదిలించుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాను. అయినా సరే ఆ అనుభవం చదవలేదు, కంటిన్యూ అవుతూనే ఉంది. సరే అని చెప్పని ఏం జరుగుతుందో చూద్దామని ఆ రోజు 11-12 గంటలు కూర్చున్నానండి. అనుభవం పోదే మళ్ళీ వస్తుందో రాదో అని తెల్లారిపోయింది, ధ్యానంలో తెల్లారిపోయింది. వాళ్ళందరూ ఆపడం అవ్వలేదు, మొత్తం తగలబడిపోయి ఆ భార్య పిల్లలు వాళ్ళు మొత్తం అక్కడ కూర్చొని ఏడ్చుకుంటూ కనపడ్డారు నాకు. ఇంక ఏం చేయాలో అర్థం కాలేదు. మరి ఇప్పుడు నాకు కనపడింది నా గజ్ఞానం అని మరి తెలుస్తూ ఉంది, మరి ఇప్పుడు నేనేం చేయాలి అని అడగానే పశ్చాత్తాపానికి మించిన ప్రాఖ్యాతం లేని అక్షరాలు పడినాయండి. ఆ అక్షరాలు చూసిన తర్వాత మరి ఇప్పుడు నేనేం చేయాలి పశ్చాత్తాపం అంటే, వాళ్ళు ఇప్పుడు లేరు కదా, చనిపోయారు కదా, మరి అట్లా అనుకున్నాను. అనుకోగానే అందరిలో ఉన్నది ఆత్మే కదా, ఉన్నా పోయినా ఆత్మ శాశ్వతం కదా అనిపించి ఆ వాళ్ళ ఆ ఆత్మస్వరూపాల మొత్తాన్ని క్షమించాలని చెప్పని అందరినీ క్షమించమని కోరుకున్నానండి. కోరుకుంటే మగవాళ్ళు మొత్తం క్షమించారు, ఆ ఆడవాళ్ళు మాత్రం అస్సలు క్షమించలేదు. వాళ్ళని దాదాపు ధ్యానంలో గంట గంటన్నర బదిలాడాను. బదిలాడినా సరే అసలు ఏం క్షమించలేదు. ఇంకా 11 గంటలు కూర్చున్నప్పుడు కాళ్ళు మొత్తం నొప్పులు వచ్చేసి ఇంకా కూర్చోవద్దు కావట్లేదు. ఇంకా ఏం చేయాలి అర్థం కాక అప్పుడు గురువుగారు గుర్తొచ్చారు. గురుగారు గుర్తొచ్చి, సార్ పత్రిజీ గారు, నా తప్పు నేను తెలుసుకున్నాను, ఏం చేయాలో తెలియట్లేదు, పశ్చాత్తాపానికి ప్రాజెక్టు వచ్చింది, మనస్ఫూర్తిగానే వీళ్ళందరినీ వేడుకున్నాను, కానీ వీళ్ళు మాత్రం మగవాళ్ళు క్షమించారు కానీ క్షమించలేదు సార్, సార్ దయచేసి మీరే సహాయం చేస్తారని చెప్పని అనుకున్నానండి. ఒక్క నిమిషం నా స్క్రీన్ ఏమైందో తెలియదు కానీ మొత్తానికి వాళ్ళు కూడా క్షమిస్తూ నవ్వుతూ వచ్చినట్టు కనపడింది సార్. ఆ తర్వాత రోజు నుంచి ఇంతవరకు ఎవరో మా చిన్న పడలా. అంతకుముందు నేను గత జన్మ అంటే నమ్మేవాడు కాదు, ఒక్కలో గత జన్మ ఇప్పుడు ఇప్పుడే అప్పుడు అప్పుడే అనుకునేవాడు. మరి గత జన్మ అనేది కనపడిన తర్వాత అది గత జన్మ కాకపోతే మరి అన్నం ప్రతి సంవత్సరం ఎల్లబడేది. ఇప్పుడు ఇంతవరకు ఎల్లవ అనేది మా చిన్న పడలేదు, ఒక్క సంవత్సరం పైరు కూడా పోలేదు. అంతకుముందు మొక్కజొన్న కండ్లో మొత్తం ఎరగదీసిన తెద్దు కుప్ప వస్తే నైట్ నైట్ మొత్తం వాకిల్లిపోయి ఎల్లబడి మాగాడి కోతకొచ్చిన తర్వాత మొత్తం కోసి అక్కడ పెడితే మొత్తం వాకిల్లిపోయి వంగతోట వేస్తే కాకొచ్చిన తర్వాత మొత్తం పడిపోయేది. అది అంత అటు జరిగేది. ఇంతవరకు మీరు రాజుగారు పనులండి మాది, మీరు రాండి ఊళ్ళోకి, ఎంత మిరాకిల్ అంటే అందరికీ మిరాకిల్ అనమాట. ఇవాళ నేను మొక్కడిని మొదలుపెట్టుకోండి 450 మంది మొదలు ధ్యానం చేస్తున్నారు. మీరు 7 పరిమిళ్ళు ఉన్నాయండి. ఇట్లా ఇది అయిపోయింది కదా అని చెప్పని ఇంకా ఒక్కొక్కదాన్ని చూసుకుంటూ వెళ్తానండి. ప్రతి ఒక్క క్లాసులో మీ జీవిత లక్ష్యం మీరు తెలుసుకోండి, మీ జీవిత లక్ష్యం మీరు చూసుకోండి అని చెబుతున్నారు. అది తెలిసినప్పుడు నేను కూడా అనుకున్నాను ఇంకా జీవిత లక్ష్యాన్ని తెలుసుకుంటే బాగుంటుంది అని ఇంకా గంటల గంటలు కూర్చోవడం మొదలుపెట్టాను. మొదలుపెడితే ఒకరోజు చుక్కలు కనబడుతూ ఉన్నాయి. అదేంటి అని చూస్తే పిరమిడ్స్ కనబడుతూ ఉన్నాయి. మనసులో అనుకున్నాను ఈ పిరమిడ్లు మొత్తం ఎందుకు కనపడుతున్నాయి అని మళ్ళీ అనుకుంటూ ఉన్నాను. ఇంకా బాగా క్లియర్ కనబడుతూ ఉన్నాయి. ఇన్ని పిరమిడ్లు నేను ధ్యానం చేయాలా అనుకున్నాను. ధ్యానం చేయాలా అంటే కాదు అని వినపడింది. మరి ఏం చేయాలన్నాను అంటే ఈ పిరమిడ్లు మొత్తం నువ్వు కట్టించాలి అని వచ్చింది. ఈ పెర్మిట్లు నేను కట్టించడం నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఇన్ని పెర్మిట్లు కట్టిస్తారంటే నా వాళ్ళు ఎక్కడ అవుతుంది అని చెప్పని మళ్ళీ అక్కడే ప్రశ్నలు ఆన్సర్లు రెండు వస్తూ ఉన్నాయి. అడుగుతూ ఉంటే ఈ పెర్మిట్లు కట్టించడం అంటే డబ్బులు ఇస్తేనే కాదు, దాంట్లో నువ్వు ఎట్లా పార్టిసిపేట్ చేసినా, పనిచేసినా, చేయించినా, స్ట్రక్చర్లు చేయించినా, కొలతలు ఇచ్చినా, వాళ్ళ కడతానికి ప్రిపేర్ చేసినా, ఎట్లా చేసినా సరే నువ్వు ఆ పెర్మిట్ని కట్టించినట్టే అవుతుంది అని చెప్పారు. ఇంకా తర్వాత అసలు ఈ పెర్మిట్లు ఎందుకు కట్టిస్తాను, ఇది నా జీవిత లక్ష్యం ఎందుకు అయ్యింది అని చెప్పని మళ్ళీ ప్రశ్నలు వేశాను. వేస్తే నేను ఒక నా గడ్డాలు మీసాలు నేల మీద ఎంత ఎత్తున పరుచుకొని కనపడ్డాయి. ఒక 300 సంవత్సరాలు నేను ధ్యానం చేస్తున్నట్టుగా కనపడింది. మరి అక్కడ మళ్ళీ ప్రశ్న వేశాను, మరి 300 సంవత్సరాలు ధ్యానం చేస్తే నేను ముక్తిని పొందాలి కదా, మరి ముక్తిని పొందకుండా 300 సంవత్సరాలు చేసినటువంటి ముక్తిని పొందకుండా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చింది అని మళ్ళీ ప్రశ్న వేశాను. అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే వినపడుతుంది, నువ్వు 300 సంవత్సరాలు ధ్యానం చేసి తెలుసుకున్నావు కానీ ఎవరికి పంచలేదు, అది పంచడం కోసం ఇప్పుడు నువ్వు భూమి మీదకి వచ్చావు అని చెప్పారు అనిపించారు. ఇంకా అక్కడి నుంచి మరి ఈ పిరమిడ్లు కట్టిస్తే మరి నేను ఎట్లా ప్రచారం చేసినట్టు అవుతాను అని చెప్పని ఈ పిరమిడ్లు ఎందుకు కట్టిస్తారని చెప్పని మళ్ళీ ప్రశ్న వేశానండి. వేస్తే ఒక్కొక్క పిరమిడ్ ద్వారా భూదేవికి నిరంతరమైన ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది. ఒకటి తల్లి రుణం తండ్రి రుణం
కన్నా కూడా ఈ భూదేవి రుణం తీర్చడం అనేది చాలా హైయెస్ట్ అని ఒకటి. మూడోది ఒక వాళ్ళు అక్కడ చెబుతూ ఉన్నారండి, ఇతన్ని తీసుకొని ఒక 6 నెలలు సంవత్సరమా శ్రద్ధ పెట్టి ధ్యానం నేర్పిస్తే ఈ 6 నెలల తర్వాత నేనేమనుకుంటాను, ఈ 6 నెలలు సంవత్సరం టైం పెడితే ఈ డెరగ వేస్తాడు, వీడు అందరికీ ధ్యానం చేస్తాడు అని చెప్పి మనం తయారు చేస్తాం. ఆ తయారు చేసిన తర్వాత ఇతను కట్టగట్టి దాన్ని పక్కన పెట్టాడు అనుకోండి, అతనే చేయకుండా ఉన్నాడు అనుకోండి, మన టైము మన శ్రమ మన మొత్తం డబ్బులు అన్ని దండగ. అదే ఒక పిరమిడ్ అయితే నిరంతర ప్రచారం చేస్తుందండి, ఒక పిరమిడ్ అయితే నిరంతర ప్రచారం చేస్తుంది, ఒకరికైతే ఒకరికి అందరికీ అందడానికి అవకాశం వస్తుంది సార్. అక్కడి నుంచి ఇంకా మొదలుపెట్టానండి, మొదలుపెట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ మొన్నటికి 113 పిరమిడ్లు చేయడం పూర్తయింది సార్. ఒక పిరమిడ్ చేసినప్పుడు నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే ఈ సత్యనారాయణండి సార్. ఈ మాకు ఎట్లా ఉంటుందంటే రెచ్చగొడతారండి, ఒక పిరమిడ్ చేయగానే 100 ఈ నాకు అనుభవం కనపడగానే చెప్పాను, చెబితే 101 పిరమిడ్ కట్టిస్తాను కనపడింది సార్ అంటే ఎటు వస్తాడు చూసి బాగా కట్టిస్తా ఉన్నట్టు వస్తాడు. నాకు నాన్న ఎక్కడో ఈ ఫస్ట్ సంతప శక్తి పత్రికారు బుక్ చూస్తే ఎట్లా ఉడికేదో ఈయన చూపు కట్ట ఉడికేది, ఎందుకు కట్టించలేదు ఎందుకు కట్టించలేదు ఇంకా తపన మొదలయ్యేది. ఇంక మొదలుపెట్టి కట్టిస్తూ ఉంటే 113 పిరమిడ్లు పూర్తి చేశాను సార్. నాకు మొన్న ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే భాగ్యాన్ని అవకాశాన్ని అంత గౌరవాన్ని కూడా నాకు పత్రికారు సార్. థ్యాంక్ యూ సార్, మహా సంతోషంగా ఉంది. నాకు ఇంకా అసలు మనసులో ఎప్పుడు సంతోషమేనండి, నిరంతరం సంతోషమే. ఈ ఊళ్ళో అందరికీ ధ్యాన క్లాస్ పెట్టాలంటే ఎట్లా పెట్టాలని చెప్పని ఒకరిద్దరు ముగ్గురు ఉన్నప్పుడు టీవీ కొందామని బైక్ కొందామని డబ్బులు పెట్టుకున్నామండి, అవి పెట్టి కూడా మొత్తం పెట్టి ప్రచారం చేసి మొత్తం చేసేసాం, కానీ ఇప్పుడు అన్ని వచ్చినాయి నాకు. రెండోది ఈ 113 పిరమిడ్లు కట్టించడానికి ఏ పిరమిడ్ ఓనర్ దగ్గర కూడా నేను 1 రూపాయి కూడా డబ్బులు తీసుకోకుండా ఓన్లీ సర్వీస్ చేశాను సార్. అయినా సరే నాకు ఇంట్లో చాలా హ్యాపీగా ఉంది, నాకు మనసులో సంతోషంగా ఉంది, 50 ఎకరాల రైతుకు కూడా నా సంతోషం ఉండదేమో అంత హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ. గ్రేట్ మాస్టర్ అవుదా కదా, thank you.
నమస్కారము. ఇక్కడికి వచ్చి చేసిన ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక నమస్కారము. నేను మా వారు ఒకే రోజు వచ్చాము ఇది ధ్యానంలోకి. ఈ ధ్యానము రకంగా చెప్పాలంటే అసలు ఇది ఎట్లా వచ్చాము కూడా అర్థం కాకుండా ఉంది. అసలు ఎంతో ఆనందంగా గడిచిపోతూ ఉంది. నేను ఈ 6 సంవత్సరాల పిల్లప్పుడు మోసం తినేదాన్ని. తర్వాత నేను ఎక్కువగా హనుమంతుడిని పూజిస్తూ ఉంటాను. ఆయన